హాయ్ ఫ్రెండ్స్, మనోళ్ళ తెలివి చూస్తే మీరు నవ్వు ఆపుకోలేరు. అంతే ఓరని పాసుగుల, ఇందిరా నాయనైడా టీవీని ఇక్కడ అతికించుంటారు అనుకుంటున్నారా? వీళ్ళ మతిమరు పెసరా పోను. ఇక్కడ ఇల్లు పగల కొట్టేటప్పుడు ఈ టీవీని మర్చిపోయినరు. మరి కనీసం పగల కొట్టేటప్పుడైనా వీళ్ళ కంటికి కనిపించలేదేమో ఇది. అరే అంకుల్, డ్రైవింగ్ చేసేది మీరు కాదు అంకుల్, ముందర సీట్లో డ్రైవర్ కూర్చొని ఉన్నాలే. ఈ అంకుల్ డ్రైవర్ అనుకుంటా కాబోలు, వెనుకల ఇలా కూర్చొని కూడా డ్రైవింగ్ చేస్తున్నాడని ఫీల్ అయిపోతున్నాడు. మరి ఇక్కడ వీళ్ళ తెలివి చూసుకోండి ఒకసారి. ఎంత మంచిగా తాపలకు ఇలా పైన గేట్ పెట్టిండు కదా. అసలు ఈ గేట్ ఎందుకు పెట్టిండ్రో నాకైతే అసలు అర్థం కాలేదు, కానీ మీకైతే ఏమన్నా అర్థమైంటే కామెంట్ చేయండి. మరి ఈ పిల్లలు ఉన్నారే, ఏమడిగినా ఇయ్యాల్సిందే. ఇయ్యకపోయినారనుకోండి ఫైసల్ తలకాయ తినేస్తారనుకోండి. ఈ బుడ్డదుందే ఏమడిగిందో ఏమో కానీ వీళ్ళమ్మ నాన్నని. వీళ్ళమ్మ నాన్నేమో మంచిగా ప్లాన్ వేసి ఇలా టబ్బులో కూర్చోపెట్టి నిజంగా దీనిలో పోతున్న ఫీలింగ్ కల్పించండు. చూడండి, అర్రే అన్నయ్య ఇది స్కూటీయా లేదా సైకిలా అనే డౌట్ వస్తుంది కదా. అద్భుతం, ఫంటాస్టిక్. మనోడి దగ్గర ఉన్న స్కూటీకి ముందరగాను పాయ, అందుకని ఇలా సైకిల్ కు ఉన్న రెండు గాళ్ళను తీసి ఇలా స్కూటీకి ముందర అతికించిండు. అలాగే బుట్టను తీసి కూడా అతికించిండు అనుకోండి. మొత్తానికి మనోడి ప్లాన్ అదర్స్ కదా. ఈ అప్పకు జ్యూస్ తాగాలని అనిపించింది కాబోలు. ఇలా పోస్టర్ కు అతుక్కొని జ్యూస్ తాగుతున్నాను అని ఫీల్ అయిపోతున్నాడు. చూడండి ఒకసారి మొత్తానికైతే ఈ ఫోటోకు ఫోజ్ మంచిగా ఇచ్చిండులే అనిపిస్తుంది కదా. గట్లనే షాప్లోకి వెళ్ళి జ్యూస్ తాగొచ్చు కదా నాయన. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ కింద ఉన్నదానికేమో పైపును అటాచ్ చేయాలి. పైప్ ఎందుకులే కొనడం, మళ్ళీ దానికి డబుల్ ఖర్చులే అనుకున్నాడేమో కాబోలు. ఎంత చక్కగా బాటిల్స్ను ఎలా సెట్ చేసిండో చూడండి. మనోళ్ళు వేటిని వదిలిపెట్టరుండో బాబోయ్. ఏం వాడకవయ్యా అబ్బో. ఇతన్ని చూడండి ఒకసారి, ఇంటి దగ్గర షూ తుడుచుకోవడం మర్చిపోయినట్టున్నాడు అన్నయ్య. అందుకని ముందర మోడల్ డ్రెస్ తీసుకొని ఎంత మంచిగా క్లీన్ చేసుకున్నాడు చూడండి. నువ్వు చేసుకో కానీ అన్నయ్య, నీ పనులు కానీ. మనోడి దగ్గర కార్ ఏమో ఉండిపోయా, కానీ ఇందులో హారన్ పనిచేయడం లేదు. అందుకని మాస్టర్ ప్లాన్ వేసేసిండు చూడండి. స్టీరింగ్ మధ్యలో స్విచ్ని ఎలా బిగించిండో చూడండి. మనోళ్ళతో పెట్టుకుంటే ఇట్లే ఉంటుంది ఎవ్వరం. మరి అసలు ఈ తాపలను ఎలా ఎక్కాలో మీరే చెప్పాలండి. ఒకసారి వీడియో పూర్తిగా చూసుకోండి, ఒకసారి చూసుకోండి. మన ఇంజనీరింగ్లతో పెట్టుకుంటే ఇట్లనే ఉంటుందేమో. అసలు తాపలే ఇలా కట్టిండ్రంటే ఇంకా ఇండ్లను ఏ రేంజ్లో కడతారో మీరే చూసుకోండి. మరి మనుడు తలకాయలో ఉన్న గుజ్జంతా కరగదీసి మరి ప్లాన్ వేసేసిండు చూడండి ఒకసారి. ఇంటిని ఇటుకలతో కొడితే అది మామూలు, దీంతో ఏముంది చెప్పండి చెప్పడానికి. అలా కాదు, ఇంటిని మంచాన్ని బాత్రూమ్ను ఇటుకలతో కట్టేసిండు చూడండి ఒకసారి. ఓరని పాసుగుల, ఏం తెలివిరా మీది. మనుడు చక్కగా దారాన్ని పెట్టి మరి ఇటుకలతో ఇలా పేర్చిండు మరి. కానీ చివరికి వచ్చేసరికి ఇలా అయిపోయా. ఇంకా మనోడు కోపం చూసుకోండి, చక్కగా తలకెక్కేసింది. ఇక్కడ ఇల్లు చూసుకోండి ఒకసారి, ఏ రేంజ్లో కట్టిండ్రో. బుర్రలో ఉన్న గుజ్జు మొత్తంతో ఆలోచించి మరీ ఇంటిని కట్టిండ్రన్నో. మొత్తానికి నాకు అర్థం కాని విషయం ఏంటంటే స్టెప్స్ను ఎలా కట్టిండ్రో కదా. మనోళ్ళు మామూలు ముదురులు కాదన్నో, దేశ ముదురులు బాబోయ్. రే ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారా బాబు. ఫోన్ షేత పట్టిండు, కానీ షేయేమో నొప్పిగా ఉండే, అందుకని ఆ ఫోన్ తీసి పక్కన పెట్టచ్చు కదా. అట్టెట్ట పెడతారు చెప్పండి, పెట్టరు కదా. అందుకని ఇలా నోటిలో పీకెట్టుకొని స్ట్రోలింగ్ చేస్తున్నాడు మరి. అమ్మయ్య కాసేపు చేతికి పని పెట్టకోకుండా నోటికి పని పెట్టిండు అన్నయ్య. నోటికి వాకింగ్ చేయాలనిపించింది, వాకింగ్ చేయాలంటే బరువు అయిపోయా, ట్రేడ్మిల్లా లేకపోయా. అందుకని ఏం చేసిండో చూడండి ఒకసారి. కాసంత సర్ఫ్ వేసి దాని మీద నీళ్ళు ఉలకపోసిండు, అంతే ట్రేడ్మిల్ రెడీ చేయింది.
అయ్యప్ప చక్కగా బండి నడుపుకుంటూ వస్తున్నాడు. ఈ పోలీస్ పెద్ద ఉన్నాడే, హెల్మెట్ యాడ పెట్టిండ్రా బాబు అని అడిగిండు. కింది ఒకసారి లుక్ వేసుకోండి సారు అనిండు. ఓరని పాసుగుల సైకిల్కు ఉండవలసిన పెడల్ను ఇలా బైకు గతికించిండ్రు. అర్రే పోలీస్ పెద్ద అయిన ముక్కున ఏలేసుకున్నాడు చూసుకోండి, నువ్వు పోనైనా నువ్వు ఇంటికి పోనైనా అని పంపించిండు. మరి ఒకసారి దీని లాస్ట్ వరకు ఒక లుక్ వేసుకొని తిరాల్సిందే నండోయ్. మంచిగా స్కూటీలో పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటారు, బాగానే ఉంది. వెనుకలో ఉన్న పాపకు కూడా పెట్టిండ్రు, ఇది బాగానే ఉంది. ఇది ఇంకొకసారి మంచిగా ఒక లుక్ వేసుకోండి. ఇక్కడ కిందికి ఒక బుడ్డ దాన్ని దింపుతున్నారు చూడండి. అరే అన్నయ్య దగ్గర ఏమో రెండు హెల్మెట్లే ఉండిపోయాయి, కానీ ముందరున్న ఈ పాపకు హెల్మెట్ పెట్టాలి. అందుకని మాస్టర్ ప్లాన్ వేసేసిండు చూడండి, ఇలా సంచిని కప్పేసిండు. ఓరని నీ తెలివేసరా పోను. ఇదిగో ఏంది ఇది, హార్పిక్ వేసుకొని తింటున్నారనుకుంటున్నారా? గది కాదండి బాబో, ఇదేదో హార్పిక్ లాంటి డబ్బాలో ఇదేదో సాస్ అంట, దీంతో వేసి పెట్టిండ్రు. మనోళ్ళు తెలివి తల నుంచి కాళ్ళ దగ్గరకు వచ్చి ఇట్టే ఉంటుంది మరి వ్యవహారం. మనోడి వైపు చెడిపోయింది అనుకుంటా, అందుకని ఇలా గడిత తోక పట్టుకున్నాడు. అది చూడండి ఒకసారి ఎలా లగెత్తుకెళ్తుందో. మనోడు కూడా దీంతో పాటు ఫాస్ట్గా వెళ్తున్నాడు, మొత్తానికైతే పని జరుపుకున్నాడు. కొంచెం అన్నయ్య కాలుకు షూస్ వేసుకున్నట్లే కనిపించిందిలే, కానీ ఇది నిజం కాదండోయ్ బాబు, ఇది నిజం అనుకునేది. మొత్తానికి అన్నయ్య దగ్గర షూస్ లేకపోయా, అందుకని ఖతర్నాక్ ప్లాన్ వేసేసిండు చూడండి. ఇలా షూస్ కవర్ను ఇలా పైన పెట్టిండు. అర్రర్రరే ఏం ప్లాన్ వేసిండు అన్నయ్య. అరే సామి, ఈ తాపలు చూస్తే మది పోతుందిలే, ఇది కదా ఇంజనీరింగ్ అసలైన ప్లాన్ అంటే. ఇట్లెట్లా ఎంత మంచిగా తాపలు కట్టినో చూడండి. ఇవి ఎక్కడానికి కాదండి బాబు, ఏకంగా దూకేయడానికే. మరి అక్క హార్స్ మీద కూర్చున్నట్లుగా ఎంత మంచిగా ఆస్ట్రిచ్ మీద కూర్చొని రైడ్ చేయాలని మంచిగా అనుకుంది. గింతలో ఇది అక్కను ఒక ఊపు ఊపేసింది చూడండి. డోర్ తీయడానికి గింత కష్టపడడం ఎందుకు చెప్పండి, ఈ పక్క నుంచి పోతే పాలే. ఈయన చూడండి ఒకసారి స్కూటీలో మంచిగా వస్తున్నాడు అనుకుంటున్నట్లే. అట్లెట్లా నేను చూపిస్తాను చెప్పండి, మంచిగా వస్తే కిందికి ఒక లుక్ వేసుకోండి. మరి అంకుల్ ఇలా సైకిల్కు ముందర ఇలా స్కూటీ డొప్పాను పెట్టుకొని నడిపిస్తున్నాడు. మరి గింత గింతలాగే లారీలో దూర్చి పెడితే ఎలా పోతుంది చెప్పండి, మీరే చెప్పండి. ఇలా గేటులో దూరిపోవలసిన లారీ గేటునే లాక్కొని పోతుంది చూడండి. జర పైన చూసుకోరా బాబు. ఈ అక్క పక్కనున్న అతన్ని పిలుస్తుంది, మరి దీన్ని వీడియో తీసిండు. ఇది కాస్త వెనకాలన్న అతనికి గోకినట్లుగా అనిపిస్తుంది చూడండి. టయానికి ఖచ్చితంగా అతను తల కూడా ఎలా గోకుంటున్నాడో చూడండి. వాట్ ఏ కోఇన్సిడెన్స్ కదా. ఈ వీడియో మిమ్మల్ని ఖచ్చితంగా నవ్వించుంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొత్త వీడియోతో మీ ముందుంటా, బాయ్ బాయ్.